నమస్తే. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. ఈ జూన్ నెల నుంచి పూర్తి జీతాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి, ముఖ్యమంత్రికి అభినందనలు చెబుతున్నారు. కానీ ఉద్యోగులు మాత్రం మరి ఈ 3 నెలలు కట్ చేసిన జీతాలు ఎప్పుడు ఇస్తారు? మిగతా వాటి పిఆర్సీ గానీ అయ్యారు, ఒకవేళ పిఆర్సీ లేకపోతే అయ్యారు పరిస్థితి ఏంటి? సో మిగతా మా సమస్యలు, పెండింగ్ లో ఉన్న సమస్యల పరిస్థితి ఏంటని ఉద్యోగులు అడుగుతున్నారు. సో ఓవరాల్ గా ఈ ఎంప్లాయీస్ ఇష్యూని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, వెల్కమ్. నమస్తే. ఎట్లా చూస్తున్నారు ఇవాళ? నిన్నటి నుంచి మనం వార్తలు చూస్తుంటే సోషల్ మీడియాలో గానీ, ఒకవైపు ఉద్యోగులేమో అంటే మొన్నటి వరకు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ ఉద్యోగుల జీతాలకు సంబంధించి. హైకోర్టు క్వశ్చన్ చేసినప్పుడు ఏ చట్టం ఆధారంగా మీరు జీతాల్లో కోతలు విధించారన్నప్పుడు ఇమీడియట్ గా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ పట్ల చాలా భయాందోళన వ్యక్తం చేశారు ఉద్యోగులంతా కూడా. సో ఏం జరగబోతోంది, నెక్స్ట్ మంత్ నుంచి కూడా మాకు జీతాలు రావా, ఎన్నెల్లు ఇట్లా పొడిగించుకుంటూ వెళ్తారని. సో మొత్తానికి ఈ జూన్ నెల నుంచి పూర్తి జీతం ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. సో దీనికి ఉద్యోగులేమో మరి మిగతా వాటి పరిస్థితి ఏంది, మిగతా 3 నెలలు అని అడుగుతున్నారు. ఇంకోవైపు ఉద్యోగ సంఘాలు కొంతమంది నాయకులేమో కేసీఆర్ కి ధన్యవాదాలు, ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు సంతోషపడుతున్న ఉద్యోగాలు ఊడబీకనందుకని చెప్పి ఏమైనా సంతోషపడుతుందేమో నాకు తెలుస్తలేదు. కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఒడిశా ఉంది, ఒడిశా ఉద్యోగులు తన ఉద్యోగులు ఇళ్లలో ఉంటే ఇబ్బందులు పడవద్దని చెప్పి 3 నెలలకు అదనంగా, అంటే కరోనా ఉంటుంది అనుకుంటున్న 3 నెలలు అడ్వాన్స్ జీతాలు ఇచ్చింది. మన ప్రభుత్వం ఏం చేసింది, ధనవంతమైన రాష్ట్రం అనేది 3 నెలలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% కోత, అంటే నాకు తెలిసి వాళ్ళు ఏం డిక్లేర్ చేయలేదు కానీ 10,000 కోట్ల పైచిలుకు ఈరోజు ఏంటిది ఒక నెలకు ఉద్యోగుల జీతభత్యాల నుంచి కోత విధించింది అనేది ఒక వినికిడి. మరి ఈ దీనికి తోడు ఏమైంది, వాళ్లకు కరెంటు బిల్లులు మీరు చూసిండ్రు అసామాన్యంగా వచ్చింది. మళ్ళా పిల్లల ఫీజులకు సంబంధించి, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటోళ్ళ పిల్లల ఫీజులకు సంబంధించి యూజువల్ గా ఏది వాళ్ళకి కోత లేదు, ఏం లేదు. రెగ్యులర్ గా ఎట్లా కట్టాలనో అట్టి కట్టాల్సి వచ్చింది. తర్వాత నిరంతరం ఇంట్లోనే ఉండడం అనేది డిపెండెన్సీ పెరగడం వల్ల కూడా ఆ సగం జీతం సరిపోకపోగా అదనంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 3 నెలల జీతం ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ ఈ పోసిన జీతం ఎప్పుడు ఇస్తారో లేదు. అసలు ఉద్యోగ సంఘాలు అడగాల్సిందేంటి, ఇప్పుడు మాకు అదనంగా మీరు ఎప్పుడు ఈ వచ్చే వాటిని ఏది ఈ కోత విధించిన ఈ జీతాలు ఎప్పుడు ఇస్తారని అడగాలి. తర్వాత మిగతా ప్రభుత్వాలన్నేమో అదనంగా అడ్వాన్స్ జీతాలు ఇస్తే మీరేమో మాకు ఎందుకు పోసింది అనే విషయాన్ని పోయి, ఇంకా వాళ్ళు పాలు పోస్తారేమో ఈ విగ్రహాలు పెట్టి ఏమైనా లేకపోతే ఫ్లెక్సీలు పెట్టి చూడు, అదొక సమస్య ఉన్నది. మరి ఇన్ని రోజులు ఉద్యోగ సంఘాలు ఇక్కడ పోయినాయి, ఉద్యోగులకు సమస్యలు ఉన్నప్పుడు ఎటు పోయినాయి. కొంతమందికి అయితే నేను ఎంప్లాయీస్ చూస్తున్నా, నేను వాళ్ళు ఫోన్ చేసి సార్ 12,000 ఒక నెలకి కరెంట్ బిల్లు వచ్చింది సార్, మరి ఇది ఎవరు పేరు చేయాలి, 12,000, 13,000, 14,000 అంటే ఇప్పుడు ఏంది, దీన్ని అడిగట్టుకోడు లేడు. ఒక మిత్రుడు హైకోర్టు అడ్వకేట్ ఫోన్ చేసి సార్ వీటికి సంబంధించిన అంశంలో ఉద్యోగులే మాకు ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు స్పందించండి అని అంటే అసలు ఈ బిల్లులు రద్దు చేయాలని మేము హైకోర్టుకు పోయింది కొంతమంది మిత్రులు. అసలు ఈ అధిక బిల్లులు ఇట్లా 1,000 కొద్ది ఎట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు ఈ ఏంది స్లాబ్స్ మారినాయి అని చెప్పి స్లాబ్ లో వచ్చింది. సరే 3వ స్లాబ్ లో వచ్చిన అసామాన్యంగా ఎట్లు వస్తుంది, కొంతమందికి అయితే 40,000, 50,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే వాళ్ళు ఏసీలు కాల్చుకుంటుంటారు, లేకపోతే కరోనా సమయంలో ఏసీలు కాదు ఎట్లా వేడి ఉంటుంది చూసాను. సో ఉద్యోగులకు సంబంధించిన అంశంలో దాదాపు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే మనకు ప్రమారమి 3 లక్షల పైచిలుకున్నారు, ఎందుకంటే 450,000 కానీ 150,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీనే ఉన్నాయి. దీనికి తోడు ఉద్యోగ సంఘాలను అడగమనండి. మీరు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే పెరిగిన జిల్లాలకు అనుకూలంగా మండలాలకు అనుకూలంగా ఆర్డీఓ సెంటర్లు ఎట్లయితే పెరిగినాయో దానికి అనుకూలంగా మీరు ఉద్యోగులను పెంచమని చెప్పండి, అది మీ డ్యూటీ. కానీ ఉన్న జీతం ఇస్తే సంతోషపడే నాయన, ఉన్నది పీకింది అప్పుడు ఎవరు సప్పుడు లేదు, ఉన్న జీతం కోసుకున్నప్పుడు ఎవరు సప్పుడు లేరు, ఉన్న జీతం ఏమైనా అయ్యా బొమ్మ ఇచ్చినావు నాయన అని చెప్పి పాలాభిషేకాలు చేసే ప్రయత్నం అనుకోండి, ఇది కాదు. డెఫినెట్ గా ఈ రోజు నేను చెప్తున్న చాలా సీరియస్ యాంగిల్, నిరుద్యోగ యువత ఫోర్స్ చేస్తున్నారు ఇలా, ఏంది మా పరిస్థితి తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మీ ఉద్యోగులకు ఇంకో సమస్య ఏం దొరికినా మీకు ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, జీతాలు ఇస్తేనే సంతోషపడతారా? పిఆర్సీ గురించి అడిగేటోడు ఎవరు లేడు, అంటే
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే జేఏసీ అని పెట్టడం, బ్యానర్లు కట్టడం, ఉరకడం, ఆడదాన్నాలు చేయడం, విడతన్నాలు చేయడం ఇదంతా చేసింది. ఇంతవరకు పీఆర్సీ ఎక్కపాయి దాటిపోతుంది సంవత్సరాల తరబడి. మొన్న మొన్నటికి మొన్న ఆర్టీసీ ఉద్యోగులను ఎట్లా వేధించి లొంగ తీసుకున్న పరిస్థితి ఉన్నదో వాళ్లకు భయమవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఉద్యోగాలకు బదిలీలు లేకపోతే ప్రమోషన్లు లేకపోతే ఏమవుతుందంటే కొత్త ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు పడకపోతే అది నిరుద్యోగులకు ఎన్ని సమస్యలు అవుతున్నాయి. ఇక నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ వేస్తున్నట్టు, 80,000 ఇప్పటికే భర్తీ చేస్తున్నట్టు ఒక దొంగలెక్కల ప్రభుత్వం చెప్తున్నా కూడా డెఫినెట్ గా ఇలా ఉద్యోగులకు మొత్తం శాతం ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఈ 3 నెలల కాలంలో కొత్త విధించిన జీతాలను కూడా వెంటనే కెరియర్స్ గా కాకుండా జీతంలో కలిపి ఇవ్వాలి. ఇలా ఐఆర్ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యేక కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగులకు అదనపు అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సమస్యలే మొదలైన ఇప్పుడు, అంటే దిగువ మధ్య తరగతి ఎప్పుడైతే కరోనా కంట్రోల్ వస్తుందో అప్పుడు సమస్యలు పెరుగుతాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఒకవైపు డీజిల్ పెట్రోల్ ధరలు ఈ 11 రోజుల్లోనే దాదాపు 7 రూపాయలు పెంచింది. మీరు ఏ ధరలైనా తీసుకోండి, ఇప్పుడు మార్కెట్ లో ఉండే ప్రతి ధర పెరిగింది. మరి మీరు కనీసం ఇంటీరియం రిలీఫ్ అయినా ఇవ్వాలి. బీఆర్సీని ఇస్తే ఏమైందంటే రివ్యూ అయితే మీకు కొంత మూల వేతనం పెరిగి ఎక్కువ అవకాశం ఉంటుంది, జీతం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలే ధనవంతంగా ఉన్నాయి, ప్రజలు పేదలు అవుతుంటారు, ఉద్యోగులు మరింత నష్టపోతున్న ఈ క్రమాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల కల్పన అంటే కరోనా కాలంలో చూసారి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ మీరు ఈ 3 అంశాలు మాత్రం మీరు పూర్తి జీతాన్ని ఈ రెండు నెలల్లో 3 నెలల్లోనే పూర్తి జీతాన్ని మళ్ళీ కొత్త విధించింది ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, బీఆర్సీని వెంటనే డిక్లేర్ చేసే ప్రయత్నం చేస్తే ఉద్యోగులకు కొంత స్వాంతనం ఉంటుంది. కొత్త ఉద్యోగాలు వేయడం ద్వారా ఉద్యోగులకు భారం పెను భారంగా వాళ్ళకు ఒక్కరి 3 పని ఒక్కరు చేసే పరిస్థితి ఉన్నది. అన్ని మండల కేంద్రాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు అయితే చూస్తే ఉద్యోగులకు అదన భారం ఉంది. ఈ అధికారులకు మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓకి 2 మండలాలు ఇచ్చింది అనుకోండి, పొద్దుగాల ఒక మండలం, సాయంత్రం ఒక మండలం పోతుంది. కానీ ఉద్యోగులు మాత్రం 4 పని 3 పని ఒకరే చేయాలన్నప్పుడు చాలా సమస్యలు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఉద్యోగాలు కల్పిస్తూనే వీళ్ళకు కొత్త విధించే కూడా వెంటనే చెల్లించాలనేది నా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెళ్ళి.